కానీ కపుల్స్ కి మాక్సిమం కన్ఫర్మ్ అవ్వో టికెట్స్. నేను విని దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదులేండి. ఇక్కడ నుంచి వాటర్ అయితే లీక్ అవుతా ఉంది, చిన్న చిన్న బొట్టు బొట్టుగా పడతా ఉంది. జస్ట్ ఎంటర్ అయ్యే కాడే క్యాబిన్ లోకి సిక్స్ టైమ్స్ ఫైన్ పే చేసేయండి. బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డబ్బులు పే చేయడానికి రెడీగా ఉండే పని అయితేనే. షవరింగ్ కూడా మీరు కావాలంటే చేయొచ్చు, స్నానాలు చేసేయచ్చు హ్యాపీగా ఇబ్బంది లేకుండా. ఈ ట్రైన్ కి జనరల్ ఉందా? ఇది జనరల్ లగేజ్. దీంట్లో అయితే చాలా మంది ఎక్కుతున్నారు. నాకు ఒక 4x6 బెడ్ మీద పడుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత వెడల్పైన బెడ్ బాగుందన్నమాట, ప్రశాంతంగా. సో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. ప్రెజెంట్ ఫుల్ వర్షం అయితే పడుతుంది, నా నిత్యంతా దడిచిపోయింది. సో తమిళనాడు అయితే మీరు చూసారు కదా, చాలా మందికి ఇండియన్ రైల్వేస్లోని ఫస్ట్ క్లాస్ బోగీలో ట్రావెల్ చేయాలని కోరుకుంటుంది. బట్ ఇండియాలో మనకి చాలా వరకు బోగీస్లో ఫస్ట్ క్లాస్ అయితే ఉండదు, అది కూడా ఉన్నా కూడా ఫ్లైట్ టికెట్స్ రేసు సమానంగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగానే ఆ ప్రీమియంనెస్, ఆ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ క్లాస్లో జర్నీ అయితే. సో ఈరోజు నేను మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్ అయిన సికింద్రాబాద్ విశాఖపట్నం దురంత ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నా, అది కూడా ఫస్ట్ క్లాస్ బోగీలో. సో ఈరోజు మనం అయితే చూద్దాం ఫస్ట్ క్లాస్ బోగీలో జర్నీ ఎలా ఉంటుంది విశాఖపట్నం దురంత ఎక్స్ప్రెస్లో అయితే చూద్దాం. నేను ప్రజెంట్ వచ్చేసి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాను. సో మనం ట్రావెల్ చేస్తున్న డొరంటో ఎక్స్ప్రెస్ విశాఖపట్నం డొరంటో ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 2204 అనమాట. 5th ప్లాట్ఫామ్ ఇది అయితే ఉంది. సో నేనైతే 1st ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే మీరైతే ఇటు చూస్తున్నారా, సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాత్ అయితే ఉంది. సో ఇక్కడే మనకి లిఫ్ట్ అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా 10 మినిట్సే ఉంది, కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. సో గబగబా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో మనకి ఈ టైంలో కనుక చూసుకుంటే రెండు ట్రైన్స్ అయితే ఉంటాయి, ఇంపార్టెంట్ ట్రైన్స్ విశాఖపట్నం వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి గరీబ్ రాత్, ఇది వచ్చేసి లో కాస్ట్లో అయితే వెళ్ళిపోవచ్చు, చాలా తక్కువ ప్రైసింగ్ అయితే ఉంటుంది డొరంటోతో కంపేర్ చేసుకుంటే. స్టాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి దీనికి. అది కాకుండా మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న డొరంటో ఎక్స్ప్రెస్, దీంట్లోనే మనకి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అయితే ఉంటుంది. డొరంటో అంటేనే మనకి ఫస్ట్ ప్రీమియం ట్రైన్ అనమాట, ప్రీమియం ట్రైన్ కేటగిరీ కిందకైతే వస్తుంది. ఆ ప్రీమియం ట్రైన్లోనే మనం ఇంకా ప్రీమియంగా ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయబోతున్నాము. వందే అనౌన్స్మెంట్. ఇది ఒక 5 మినిట్స్ అయితే ఉంది స్టార్ట్ అవడానికి, ఆన్ టైమే స్టార్ట్ అయింది మ్యాక్సిమం. డొరంటో అంటే ఇంకా హైపోయే ట్రైన్ అనమాట. ఇదిగోండి మన ట్రైన్ డొరంటో ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద. ఇక్కడైతే చూడొచ్చు సికింద్రాబాద్ విశాఖపట్నం 2204 అనమాట. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు, అదే వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు అయితే 2203, వన్ ఆఫ్ ద ప్రీమియం కేటగిరీ ట్రైన్స్ అనవచ్చు. నాకు తెలిసి ఏపీ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ డొరంటో ట్రైన్ ఇది, ఇంకో డొరంటోలు అయితే ఏమీ లేవు, అంటే స్టార్ట్ అయ్యేవి. ఏందో హైదరాబాద్లో విచిత్రంగా ఎండాకాలంలో వర్షం పడుతుంది. నేను అసలు ఫుల్గా రూమ్లో అయితే చిల్ అవుతున్నా, సడన్గా బయటకు వచ్చేసరికి వర్షం. ఈ వర్షం వల్ల అసలు నాకు రైల్వే స్టేషన్కి రావడానికి అయితే లేట్ అయింది. సో ఇదైతే చూడొచ్చు A2 A1 బోగీలు అయితే ఉన్నాయి. ప్రీవియస్లీ నేను ఒక 3 to 4 times అయితే ఫస్ట్ ఏసీలో అయితే ట్రావెల్ చేశాను. అఫీషియల్గా కెమెరా ముందర అయితే 1 time అయితే వ్లాగ్ చేశాను, అది కూడా బొంబాయి పూణే ఆ రూట్లో. బట్ ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ఫస్ట్ క్లాస్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఇదిగోండి ఇదే మన ఫస్ట్ ఏసీ బోగీ అయితే. బయట పక్క నుంచి చూడడానికి డిజైన్ అయితే సూపర్ ఉంది. H1 సిరీస్తో అయితే వస్తుంది అనమాట మీకు ఫస్ట్ క్లాస్ ఎప్పుడైనా సరే. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి దీంట్లో ఏంటంటే క్యాబిన్స్ టైప్ అయితే ఉంటుంది, మీకైతే చూపిస్తాను మనకి హోటల్లో రూమ్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట క్యాబిన్స్. సో మన క్యాబిన్ వచ్చేసి F క్యాబిన్. సో ఇదే అనమాట, లోపలికి అయితే వెళ్దాం. బ్యాగ్ అయితే నేను లోపల పెట్టేసి బయటకైతే వస్తున్నాను మీకు క్లియర్గా చూపిద్దామని. సో ఈ విధంగా టోటల్ మనకి H వరకు అయితే, A నుంచి స్టార్ట్ చేస్తే H వరకు 8 క్యాబిన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్యాబిన్లో 4 people అయితే పడతారు, 2 కూపులు ఉంటాయి అనుకుంటా. ఈ 8 క్యాబిన్స్లో 2 కూప్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా డోర్ అయితే ఉంటుంది సపరేట్, ఎట్లా అంటే మనకి హోటల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట క్యాబిన్ అయితే. ఓన్లీ 4 people, కింద పైన ఇట్ సైడ్ 4 people అయితే పడతారు. నాది వచ్చేసి అప్పర్ బెత్. సో ఇప్పుడైతే కిందకి వెళ్దాము ప్లాట్ఫామ్ మీదకి. ఈ ట్రైన్కి ఏంటంటే ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవు, ఓన్లీ గుంటూరు అండ్ విజయవాడలో అయితే ఆగుతుంది అంతేను. సో ఈ 2 stops కాబట్టి మనం ట్రైన్లో బోల్డ్ ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, కొద్దిసేపు ట్రైన్ బయటకు వెళ్ళి అయితే మాట్లాడదాం. అసలు ఈ క్యాబిన్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో ఈ టైపు 4 sitting, 4 people కూర్చునేవి అయితే 4 క్యాబిన్స్ ఉంటాయి అండ్ 4 వచ్చేసి కూపులు ఉంటాయి, అంటే మొత్తం 8 క్యాబిన్స్ అయితే ఉంటాయి. కూప్ అంటే ఓన్లీ 2 people పడతారు. సో ఎవరైతే ఫ్యామిలీ అండ్ కపుల్స్ వాళ్ళు ట్రావెల్ చేస్తారో వాళ్ళకి బాగుంటుంది. కానీ కపుల్స్కి మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వో టికెట్స్, నేను విని దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదులేండి. మ్యాక్సిమం ఫ్యామిలీస్, అంటే ఐఆర్సిటీసీ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే
ఏజ్ బేస్డ్ లో మనకి కూప్స్ అయితే అలాట్ చేస్తది. ఎప్పుడైతే మీకు తక్కువ ఏజ్ ఉంటుందో అమ్మాయి అబ్బాయి కనుక ఒకే కూప్కి అప్లై చేసుకుంటే రావడం కష్టం. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. అండ్ ఎస్పెషల్లీ పెట్స్తో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కూప్స్ అయితే అలాట్ చేస్తారు అన్నమాట. కూప్ అంటే 2% ఉన్న క్యాబిన్. అండ్ ఎవరైతే డాగ్ ని పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకుంటారో లేదా మీ పిల్లిని కానీ మీ కుక్కని కానీ వాటితో ట్రావెల్ చేయాలనుకుంటారో అప్పుడు మీకు ఒకే ఒక ఆప్షన్ ఫస్ట్ వేసి అది కూడా కూప్ బుక్ చేసుకోవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే కుక్కని తీసుకొని అయితే లోపలికి ఎక్కారు. అది చూసి మీకైతే నేను చెప్తున్నాను, నాకు గుర్తొచ్చింది. సో ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కనుక చూసుకుంటే నాకు 2,800 రూపాయలు అయితే పడింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కాస్ట్ ఎక్కువ కానీ లగ్జరీ అండ్ అదే ఫ్రీగా ఉంటుంది. పడుకొని దొల్లుతూ వెళ్ళొచ్చు అనమాట. అసలు తెలియని కూడా తెలియదు ఎంత లాంగ్ జర్నీ అయినా కూడా. అదే మీరు కనుక ఇందులో సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే 2,300 రూపాయలు అయితే పడుతుంది. అదే మీరు కనుక థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే 1,410 రూపాయలు అయితే పడుతుంది దగ్గర దగ్గరగా. ఇందులో మనకి ఎటువంటి స్లీపర్ బోగీలు అయితే ఉండవు. కంప్లీట్ ట్రైన్ మొత్తం ఏసీ ట్రైన్. నేను ఈ పాటికే బండిని అయితే స్టార్ట్ చేసేయాలి కానీ ఏందో ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. 8:15 అయితే అయిపోయింది టైము. సో యాక్చువల్లీ మీకు కూప్ అయితే చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది. సో ఇది కూప్ అన్నమాట. ఓన్లీ 2 పీపుల్ మాత్రమే ఉంటారు. ఇట్ సైడ్ ఏముండవు, 2 పీపుల్కి మాత్రమే ఉంటుంది. కింద పైన చిన్న క్యాబిన్, 2 పీపులే కాబట్టి. బట్ బోల్డ్ లగేజ్ అయితే తీసుకెళ్ళచ్చు. ఇదంతా లగేజ్ వాడేసుకోవచ్చు లేదా పెట్స్ని తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళచ్చు. పెట్స్కి అయితే పర్మిషన్ అప్లై చేయాల్సి వస్తుంది. సో క్యాబిన్ లోపలికి మనకు కనుక చూసుకుంటే ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది అండ్ లైట్స్కి స్విచ్చెస్ అయితే ఉన్నాయి. 2 ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్స్ అండ్ కర్టన్స్ అయితే ఉన్నాయి ప్రైవసీ కోసం. అండ్ ఒక మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ఫైర్ అలారం అయితే ఉంది. అండ్ ఇక్కడ చైన్ అయితే ఉంది. అండ్ 2 లైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చదువుకోండి. అక్కడ అన్నోళ్ళు అయితే డాగ్తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయ్యాక తిప్పడం కుదరదు కాబట్టి ఇప్పుడే దాన్ని అయితే తిప్పుతున్నారు అనమాట. యాక్చువల్లీ మా క్యాబిన్లోనే పడ్డారు అన్నోళ్ళు అయితే. అదిగోండి డాగ్ అయితే మా క్యాబిన్లోనే పడ్డారు. హాయ్ అష్టో, హాయ్ హాయ్ తిరుగు తిరిగి ఇప్పుడే తిరిగి, ఇంకా ట్రైన్ ఎక్కితే మళ్ళీ తిరగలేదు. హాయ్. సో చిన్నపిల్ల అనమాట. మా అన్నోళ్ళది మా క్యాబిన్, నేను వేసుకొని అయితే వెళ్తాం ఇప్పుడు విశాఖపట్నానికి. సో ఇవాళ ట్రావెలింగ్ టిల్ విశాఖపట్నం. సో డాగ్ మా క్యాబిన్లోనే ఉంటుంది రాత్రి అంతా. ఇంకా రచ్చరచ్చ మామూలుగా ఉండదు, రచ్చరచ్చ చేసేద్దామే నైట్ అంతా. వాళ్ళు ఎక్కుతుంది, చెప్పిన మాటలైతే బల్లే ఉంటుంది అసలు. సో ఇప్పుడైతే ఇంజన్ తగిలిస్తున్నట్టున్నారు మాకు, అందుకనే లేట్ అవుతుంది అనమాట. సో మన పక్క ప్లాట్ఫామ్లోనే MMTS అయితే వచ్చింది. ఖాళీగా ఉందన్నమాట, జనాలు అయితే ఎవ్వరు లేరు. సో ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తీసేసాడు, స్టార్ట్ అయిపోయింది. 8 నిమిషాలు లేట్గా తీసాడు. 8:15కి స్టార్ట్ అవ్వాల్సింది, 8:23కి స్టార్ట్ అయింది అనమాట. అండ్ అక్కడైతే గరీబ్ రాత్ ఉంది, మీరు చూస్తున్నారా, అది కూడా విశాఖపట్నంకి వెళ్ళే గరీబ్ రాత్. అది కూడా ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది, 15 నిమిషాలు కూడా పట్టదు. సో యాక్చువల్లీ గరీబ్ రాత్ వచ్చేసి మనకి వరంగల్ కాజీపేట్ మీద విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళద్ది. మన డొరంటో వచ్చేసి నల్గొండ మీద గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి విశాఖపట్నం. యాక్చువల్లీ ఇది కొంచెం లాంగ్ రూట్ అయితే తీసుకుంటుంది, బట్ స్టాప్స్ లేవు. డైరెక్ట్గా నెక్స్ట్ స్టాప్ గుంటూరులోనే ఆగద్ది, గుంటూరు తర్వాత విజయవాడ లాగద్ది, విజయవాడ తర్వాత డైరెక్ట్ విశాఖపట్నం అనమాట. వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ ఇది వచ్చేసి. సో ట్రైన్లో ఏదైతే చూస్తున్నారా, ఇదేందో తెలియదు కానీ ఇది నుంచి నీళ్ళు అయితే లీక్ అయిపోతున్నాయి, మొత్తం కింద పడుతున్నాయి అనమాట. ఇల్లు వచ్చే వాళ్ళ మీద ఇక్కడ నుంచి వాటర్ అయితే లీక్ అవుతూ ఉంది, చిన్న చిన్న బొట్టు బొట్టుగా పడుతూ ఉంది జస్ట్ ఎంటర్ అయ్యే కాడే క్యాబిన్లోకి. ఈ ట్రైన్లో మొత్తం మనం వచ్చేసి 10 hours 15 minutes ట్రావెల్ చేస్తున్నాము, 662 కిలోమీటర్లు అనమాట. సో యాక్చువల్లీ మా క్యాబిన్ మొత్తం ఫుల్ అనమాట, 4 అయితే ఉన్నారు. సో పక్కనే ఒక కూప్ అయితే ఖాళీ ఉంది 2 పీపుల్ది. సో ఇక్కడికైతే వచ్చేసాను. అబ్బాబ్బా, ఏదైనా ఫస్ట్ ఏసీలో ఉన్న సుఖం ఎక్కడా రాదు. అండ్ డాగ్ని క్యారీ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ డాగ్కి టికెట్ తీసుకోలేదన్నమాట వాళ్ళైతే. సో డాగ్ని టికెట్ తీసుకోకుండా ట్రావెల్ చేస్తే 6 times ఫైన్ పే చేయాలి. లైక్ 150-200 రూపీస్ అయితే ఉంటుంది. దానికి 6 times అంటే 1,000 రూపీస్ వరకు అయితే పే చేయాల్సి వస్తుంది. వాళ్ళైతే కట్టేస్తా అని అన్నారు. అది కూడా ఒక ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు పే చేయడానికి రెడీగా ఉంటే డైరెక్ట్గా ఒక బాక్స్లో ఎక్కించుకొని వెళ్ళిపోండి క్యాబిన్లోకి, 6 times ఫైన్ పే చేసేయండి. బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డబ్బులు పే చేయడానికి రెడీగా ఉండే పని అయితేనే. సో ట్రైన్ అయితే చిట్టియాల ఇడైతే ఆపేశారనమాట. ఇడైతే అఫీషియల్ స్టాప్ వెళ్ళలేదు, కాకపోతే ట్రైన్ ఇడ ఆపారు. సర్లేండి, దిగడానికి దొరికింది అని చెప్పి అయితే కొంచెం దిగాను అనమాట. యాక్చువల్లీ క్యాబిన్స్ టైప్ కదా, లోపలందరూ పడుకున్నారు, వ్లాగ్ చేయడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు కాబట్టి. అండ్ మనకి ఫస్ట్ క్లాస్ ఏసీలో షవర్ ఏరియా కూడా ఉంటుంది, స్నానాలు చేయొచ్చు అనమాట కావాలంటే. అది కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది కేవలం 10 గంటలు
10 గంటల జర్నీ అయితే చేస్తున్నాను కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 20 అవర్స్ అబౌ జర్నీ అయితే ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయమని అయితే రికమెండ్ చేస్తా ఎందుకంటే షవరింగ్ కూడా మీరు కావాలంటే చేయొచ్చు స్నానాలు చేసేయచ్చు హ్యాపీగా ఇబ్బంది లేకుండా షవర్ ఏరియా కూడా నేను మీకు వన్స్ ట్రైన్ స్టార్ట్ అవుతుందంటే చూపిస్తాను మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా ఈ ట్రైన్ ని 12 జూలై 2012 లో 2012 లో స్టార్ట్ చేశారు ఇది ఒక ట్రై వీక్లీ ట్రైన్ వీక్లీ 3 డేస్ అయితే ఉంటుంది అంతేను అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి బాత్రూమ్ అంటే షవర్ ఏరియా అన్నమాట మీకు లోపల అయితే చూపిస్తా ఎలా ఉంటదో సో షవర్ ఏరియా ఫస్ట్ టైం అనుకుంటా మన వీడియోస్ అయితే చూపిడం డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం మంచి విషయం ఏంటంటే లోపల ఒక గీజర్ కూడా ఉంది ఇది పనిచేస్తుందా ఆ వేడిగానే ఉందండి పనిచేస్తుంది సో షవర్ అయితే చేయొచ్చు అన్నమాట ఒకసారి ఆన్ చేద్దాం వస్తున్నాయండి నీళ్ళు రావట్లే యాక్చువల్లీ ఇది హాట్ వాటర్కి బట్ ఇక్కడ లీక్ అయితే ఉంది హాట్ వాటర్ బాగా వస్తున్నాయి కాలుతుంది ఇక్కడ నుంచి లీక్ అయితే ఉంది షవర్ అయితే రావట్లేదు షవర్ పనిచేయట్లే ఇది ఆ షవరు ఇదైతే పైన నుంచి వస్తుంది వస్తుందా రావట్లే షవర్లు అయితే పనిచేయట్లే షవర్ రూమ్ అయితే ఉంది కానీ షవర్ రూమ్లో షవర్లు అయితే పనిచేయట్లేదు కావాలంటే స్నానం కూడా చేయొచ్చు ఇది సైడ్ వాష్ బేస్డ్ ఉంది అండ్ హ్యాండ్ వాష్ ఉంది ఓ పెద్ద మిర్రర్ ఉంది అంతా కామన్ అనమాట అండ్ ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్ ఇండియన్ సీట్ అయితే లేదు సో ఇంకా డైరెక్ట్గా మనం గుంటూరులో అయితే కలుసుకుందాం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు సో క్యాబిన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము సో ఫైనల్లీ ట్రైన్ గుంటూరులోకి అయితే వచ్చేసింది గుంటూరు లోపలికి అయితే ఎంటర్ అవుతుంది సికింద్రాబాద్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అన్నమాట ఓన్లీ 2 స్టాప్స్ ఉన్నాయంతే నెక్స్ట్ విజయవాడ వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ గుంటూరులో మనకి 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి గుంటూరు జంక్షన్ ఒకటి న్యూ గుంటూరు ఒకటి సో మన ట్రైన్ వచ్చేసి జంక్షన్కి అయితే వచ్చేసింది హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి ఏ ట్రైన్ అయినా సరే జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఖచ్చితంగా టచ్ చేయాలి క్రౌడ్ అయితే నార్మల్గా ఉన్నారు ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఈ ట్రైన్లో ఎవరెవరైతే ఎక్కుతారో వాళ్ళే ఉన్నారనమాట యాక్చువల్లీ ఈ టైంలో చెప్పాలంటే గుంటూరు స్టేషన్ కన్నా మనకి తెనాలి విజయవాడ చాలా ఎక్కువ రష్ అయితే ఉంటాయి ఇంకా విజయవాడ మెయిన్లే అండి సో మన పక్క ప్లాట్ఫామ్లో అయితే చూడండి ఇప్పుడే పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది వికారాబాదు గుంటూరు విశాఖపట్నం మధ్యలో అయితే తిరగద్ది బండిని ఇప్పుడే తీసుకొచ్చి పెడుతున్నట్టున్నారు ట్రాక్ మీద అయితే మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాయి మీరు అయితే చూస్తున్నారా అండ్ గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GNT అనమాట టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకి తెనాలి రేపల్లె లైను అండ్ సికింద్రాబాద్ వైపు వెళ్ళే లైను కృష్ణా వైపు అంటే విజయవాడ వైపు వెళ్ళే లైను నంద్యాల లైను ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట పెద్ద స్టేషన్ బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరైతే ఇక్కడ చూస్తున్నారా ఈ ట్రైన్కి జనరల్ ఉందా ఇది జనరలా లగేజా దీంట్లో అయితే చాలామంది ఎక్కుతున్నారు సో జస్ట్ 2 మినిట్స్ స్టాప్ అనమాట ఇక్కడ మన ట్రైన్కి అయితే ఇదైతే జనరల్ కాదు ఏం కాదు ఈ బోగి అయితే ఇక్కడ ఉంది దీంట్లో అయితే ఎక్కేస్తున్నారు చాలామంది ఇది బ్రేకర్ అయితే బ్రేకర్ అనమాట బ్రేకర్లో కొన్ని సీట్లు అయితే ఉంటాయి కదా దాంట్లో ఎక్కేస్తున్నారు మామూలుగా ఈ ట్రైన్కి ఎటువంటి జనరల్ బోగీస్ అయితే ఉండవు సో ట్రైన్ ఆల్మోస్ట్ ఆన్ టైమ్గా ఒక 5 నిమిషాలు అటు ఇటుగా అయితే వచ్చింది అండ్ కరెక్ట్గా 2 మినిట్స్ స్టాప్ తర్వాత గుంటూరు జంక్షన్ నుంచి అయితే తీసేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి విజయవాడలోకి అయితే ఎంటర్ అయింది మధ్యలో కృష్ణా రివర్ అయితే వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను సో ఫైనల్లీ మన ట్రైన్ 3204 విశాఖపట్నం డురంటో ఎక్స్ప్రెస్ విజయవాడకి అయితే చేరుకుంది బండి 5 నిమిషాలు ముందుగానే వచ్చేసింది ఈ ట్రైన్కి ఎక్కువ హాల్టింగ్ ఉన్న స్టేషన్ ఇక్కడేనమాట 10 మినిట్స్ హాల్టింగ్ అయితే ఉంది ఇక్కడికి మన జర్నీ 313 కిలోమీటర్లు కంప్లీట్ అయింది స్టార్ట్ అయ్యి అప్రాక్స్గా 4.5 అవర్స్ అయితే అవుతుంది అనమాట ఇంకొక 360 కిలోమీటర్స్ వరకు అయితే జర్నీ పెండింగ్ ఉంది ఇంకా డైరెక్ట్ 360 కిలోమీటర్స్ నాన్ స్టాప్కి వెళ్ళిపోద్ది ఎక్కడ ఆగదు మార్నింగ్ 6:30కి వైజాగ్లో అయితే దింపుద్ది సో అది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవడానికి అయితే ట్రైన్ రెడీగా ఉంది డైరెక్ట్గా మనం ఇంకా మార్నింగ్ విశాఖపట్నంలో కలుసుకుందాము ఏదేమైనా ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉండేంత సుఖం ఎక్కడా ఉండదు నాకు ఒక 4x6 బెడ్ మీద పడుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత వెడల్పైన బెత్తు బాగుందన్నమాట ప్రశాంతంగా లోపలికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోదాం సో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విశాఖపట్నం
సో మన ట్రైన్ విశాఖపట్నంకి అయితే వచ్చేసింది. మంచి విషయం ఏంటంటే బండి ఆన్ టైంకి, ఆన్ టైం కాదు ఇంకా 15 మినిట్స్ ముందలైతే వచ్చేసింది. 6:30కి వైజాగ్ రావాల్సింది, 6:15కి వైజాగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఏదైనా ఫస్ట్ క్లాస్ జర్నీ, ఫస్ట్ క్లాస్ జర్నీయే. చాలా 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 బాగుంది, చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. సో అది ఈ బ్లాగ్ అయితే దురంటోలో ఫస్ట్ క్లాస్ వేసేసింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా కవర్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్లాగ్ అయితే రాబోతుంది, స్టే ట్యూన్డ్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది.